వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాటి వీడియోలో చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఈరోజు మనం సమాధానం తెలుసుకోబోతున్నాం అది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పటికీ అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ గురించి మనం చెప్పుకుంటుంటాం కదా ఆ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ పీరియడ్ మిస్ అయినప్పటికీ ప్రెగ్నెన్సీ టెస్ట్లో నెగిటివ్ వస్తుంది గల కారణాలు ఏంటి అని చెప్పేసి చాలామంది అడగటం జరిగింది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడవచ్చు మరి జనరల్గా అన్ని సిమ్టమ్స్ అంటే ఫస్ట్ మీరు పీరియడ్స్ని ట్రాక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది పీరియడ్ మిస్ అయిన తర్వాత అంటే టెన్ డేస్కి హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు సో ఈ టెస్ట్ మీకు పీరియడ్స్ మిస్ అయిపోయింది అంటే రావాల్సిన టైం కంటే కూడా వన్ వీక్ దాటిపోయింది టెన్ డేస్ దాటిపోయింది సో ఆ సమయంలో మీకు ప్రెగ్నెన్సీ సింటమ్స్ అన్నీ ఉండవచ్చు అంటే లైట్ స్పాటింగ్ లాగా కనిపించడం కావచ్చు లైట్గా వైట్ డిశ్చార్జ్ అవ్వటం బ్రెస్ట్ ఎండర్నెస్ నాజియేటెడ్గా ఉండటం ఏమి తినాలనిపించిపోవటం మూడ్ స్వింగ్ ఉండటం ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి బట్ పీరియడ్ మిస్ అవుతుంది టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది వీటికి గల కారణాలు ఏంటి ఎందుకు అలా వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ రాకుండానే ఆ సిమ్టమ్స్ ఎలా వస్తాయి అనేది తెలుసుకోవాలంటే ముందుగా మనం వీటికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎందుకు పీరియడ్ మిస్ అవుతుంది అనే విషయం గురించి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం సో వీటి కారణాలు ఏంటంటే ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు లైక్ నెంబర్ వన్ చూసినట్లయితే పీసీఓడి పాలిసిస్టిక్ వేరియంట్ డిసీజ్ ఆర్ పోలీ పీసీఓస్ అని కూడా అంటారనమాట అంటే పాలిసిస్టిక్ ఓవేరియా సిండ్రోమ్గా చెప్పుకుంటాం ఈ అండాశయంలో నీటి బుడగలు కనిపించటం వలన యొక్క ఉత్పత్తి ఒక ఎగ్ రిలీజ్ అయినప్పటికీ వాటి అది పక్వానికి వచ్చినప్పటికీ ఫలదీకరణ చెందినప్పటికీ మీకు రిజల్ట్ అనేది రాదనమాట అంటే ఇనాక్టివ్గా ఉంటుంది అండం అనేది సో ఈ పీసీఓస్ వల్ల కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ రావటానికి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ ల్యూటినైజింగ్ హార్మోన్స్ కావచ్చు ప్రొలాక్టిన్ హార్మోన్స్ కావచ్చు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో దోహదపడే ప్రెగ్నెన్సీకి అవసరపడే ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వటం వలన ఏమవుతుందంటే మీకు జనరల్గా రావాల్సిన పీరియడ్ మిస్ అవుతుంది బట్ ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆలోచించాల్సిన విషయం కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ థింగ్స్ చూసినట్లయితే స్టైల్ మోడిఫికేషన్స్ అంటే లైక్ దాంట్లోనే ఒబేసిటీ ఓవర్ వెయిట్ అంటారనమాట ఒబేసిటీ అంటే ఎక్కువగా స్థూలకాయితం అయిపోతారు ఉండవలసిన వెయిట్ కంటే కూడా ఎక్కువ వెయిట్ అవ్వటం అంటే ఒబేసిటీ అవ్వటం బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్తారంట బాడీ మాస్ ఇండెక్స్ అంటే బేస్డ్ పోనీ హైట్ అండ్ వెయిట్ని బట్టి మీరు ఎంత బిఎంఐ ఉండాలి అని చెప్పేది క్యాలిక్యులేట్ చేసే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది సో అది కూడా మీరు అధిక బరువు వల్ల కూడా పీరియడ్ మిస్ అవుతుంది కానీ నెగిటివ్ వచ్చేదానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని చూడొచ్చు అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న ఫీఐడి అంటే పెళ్లివిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్తో బాధపడుతున్న ప్రొలాంగ్డ్ బైడ్ డిశ్చార్జ్తో బాధపడుతున్న ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్స్ ఇది ఏదైనా రీప్రొడక్టివ్ సంబంధించి రిలేటెడ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అలాగే టీబీతో బాధపడుతున్న టీబీ టిబర్కిలైసిస్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ పెన్పటిలిటిక్ కాజ్ అవుతుంది ఎందుకంటే ఈ టీబీ ఉన్న వాళ్ళకి ఇది నాన్ సింటమాటిక్ అంటే సిమ్టమ్స్ అనేవి ఏమీ కనిపించవు చాలా సైలెంట్గా వస్తుంది సో ఫస్ట్ అంతా కూడా ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది ఒక టైం రాంగ్లోనే ఏమవుతుందంటే ఆ పీరియడ్ అనేది బ్లీడింగ్ తగ్గిపోవటం తర్వాత అది అమెనోరియాగా మారిపోవటం ఈ విధంగా సిరీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీగా చెప్పుకోవచ్చు సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి మీకు టెస్ట్కి నెగిటివ్ వస్తుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి ఇంకా డై ఎవ్రీ మంత్ అనేది కరెక్ట్గా పీరియడ్స్ వస్తుంది బట్ టూ త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్ అవుతుంది అది కూడా సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది అని ఎవరికైతే డౌట్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ప్రేయర్గా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవటం ఎంతో అవసరం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవటం ఎంతో మంచిది సో మీకు ఏ ప్రాబ్లం ఉంది ఇంబ్యాలెన్సా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదంటే ఫైబ్రాయిడ్స్ ఏదైనా ఉన్నాయా పీసీఓస్ ఉందా అధిక బరువుతో బాధపడుతున్నారా సో ఏదైనా కూడా మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రాపర్ గైడెన్స్ తీసుకున్నట్లయితే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది దీంతోపాటు ఓవర్ వెయిట్ ఉంది ఎలా అంటే ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ ఎలా డైట్ తీసుకోవాలి అట్లీస్ట్ మీరు ప్రెగ్నెంట్ వచ్చే వరకు కూడా న్యూట్రిషనిస్ట్ చెప్పిన డైట్ని ఫాలోఅప్ చేసి మీ బాడీని నార్మలైజ్ చేసుకొని హార్మోనల్ని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అనుకున్న సక్సెస్ రేట్ అనేది చూడవచ్చు సో వీటితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవి బికాస్ ఆఫ్ ఇప్పుడుండే లైఫ్ స్టైల్లో అంతా కూడా ఎక్కువగా జంక్ ఫుడ్స్ని తీసుకోవటం జంక్ ఫుడ్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది అయితే ఫాస్టింగ్లో ఉండిపోతారు ఆ స్ట్రెస్ ఓవర్లోడ్ వాళ్ళలో ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి దీంతోపాటు మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్యాయామం చేయటం వలన ఈ ఎక్కువగా క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వాలి కాబట్టి ఎవరికైతే క్యాలరీస్ బర్న్ అవుతాయో వాళ్ళల్లో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట దీంతోపాటు మీరు చక్కని ఆహార పదార్థాలు అంటే ఆర్గానిక్ లభించే న్యాచురల్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోండి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అండ్ డీప్ ఆయిలీ ఫ్రూట్స్ అండ్ ఎక్కువగా ఈ మైదా స్టఫ్డ్ థింగ్స్ని అవాయిడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ స్థూలకైతు నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి కాపాడుకోవచ్చు ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రామ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎందుకు అన్ని సిమ్టమ్స్ ఉన్నప్పటికీ నెగిటివ్ వస్తుంది అనే విషయం మీద మీరు స్కాన్స్ తీసుకోవటము లేదంటే కొన్ని బ్లడ్ టెస్ట్ తీసుకోవటము జరుగుతుంది సో దాన్ని ఫాలోఅప్ చేసినట్లయితే నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ మంత్ అయినా అట్లీస్ట్ మీరు తల్లి అవకాశాలు ఉండొచ్చు ఇదండి వీడియో ఎన్ని సింటమ్స్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ రావడానికి కారణాలు ఇవి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్